చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 180 దాకా విగ్రహాలని నిమజ్జనం చేయడం జరిగింది. ఆర్గనైజర్స్ అందరికీ కూడా పోలీస్ వైపు నుంచి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే ఏ చిన్న సంఘటన లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 11వ తేదీకి ఇంకా సుమారు దాదాపు ఒక 30 విగ్రహాల దాకా నిమజ్జనం చేయాల్సి ఉంది. అందులో దాదాపు 11 రోజులకి ఆదివారానికి సుమారు అన్నీ కూడా అయిపోతాయి. కాకపోతే ఒక 4 విగ్రహాలు మాత్రం ఏకే స్ట్రీట్ 18వ తేదీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ నగర్ రెండు కూడా 11 రోజుల తర్వాత చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అయ్యకాన్ స్ట్రీట్ రాజభవన్ వీళ్ళు కూడా 12-14వ తేదీ అని చెప్పడం జరిగింది. ఈ 4 ఆర్గనైజర్స్కి మా వైపు నుంచి విన్నతి ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు 11 రోజులకి కంప్లీట్ చేయాలి, దాని తర్వాత విగ్రహాలకి పోలీస్ వైపు నుంచి పర్మిషన్ లేదు, ఏ చిన్న సంఘటన జరిగినా ఆర్గనైజర్స్ పైన మీపైన చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు. కాబట్టి మేము 11 రోజులతో మీకు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా టైమింగ్ మార్చుకొని 11వ తేదీ ఆదివారం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సిందిగా మా వైపు నుంచి విన్నాం.